విశాఖ జిల్లా సబ్బవరం మండలం రెండో వైస్ ఎంపీపీగా టి గోవిందం నిన్నుకున్నారు. ఎంపీపీ బోధన సూర్యకుమారి, వైస్ ఎంపీపీ ఝాన్సీ లక్ష్మి, స్పెషల్ ఆఫీసర్ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చొక్కాకుల గోవింద్ ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ ఎంపీపీగా చొక్కాకుల గోవింద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరు పొందాలని అన్నారు. ఈ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే అదీప్ రాజ్ కి, ఎంపీపీ వైస్ ఎంపీపీ సబ్బవరం మండలం వైసీపీ ఎంపీటీసీలకు, మండల వైసీపీ నాయకులకు మరియు మా అన్న చొక్కాకుల వెంకట్రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని సబ్బవరం మండలం ఎమ్మెల్యే, ప్రజారాజ్యంలో ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీ ఎంపీటీసీలు అందరూ కలిసి సబ్బవరం మండలం ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు సబ్బవరం మండలం వైస్ ఎంపీపీగా అవకాశం ఇచ్చిన మన పెందుర్తి శాసనసభ్యులు అన్నమరెడ్డి అదీపిరాజు గారికి, అలాగే మా అన్నయ్య గారు చొక్కాకుల వెంకటరావు గారికి, బోకం శ్రీనివాసరావు గారికి, అలాగే ఎంపీపీ అయినటువంటి బోకం సూర్యకుమారి రామనాయుడు మాయ గారికి, అలాగే కొడాన రామమాయ గారికి, అలాగే తుంపాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు గారికి, వైస్ ఎంపీపీ ఎక్స్ ఎంపీపీ సబ్బోర్ ముత్యాలరెడ్డి గారికి, అంతకాపల్లి సర్పంచ్ సబ్బోర్ నారామూర్తి గారికి, అలాగే నా తోటి ఎంపీటీసీలు అయినటువంటి సబ్బవరం మండల ఎంపీటీ సభ్యులందరకు, వైస్ ఎంపీపీ లక్ష్మి ఝాన్సీ రాణి గారికి, అలాగే రాము గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన సబ్బవరం మండల వైఎస్ఆర్సీపీ నాయకులందరకు నా ధన్యవాదములు. ఎమ్మెల్యే గారికి మరోసారి ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారి సలహాలతో మన సబ్బవరం ఎంపీపీ అయినటువంటి సూర్యకుమార్ సలహాల మేరకు మా బాడీ అంతా సబ్బవరం మండలం డెవలప్మెంట్ కి సహకరిస్తామని, అలాగే సబ్బవరం పార్టీ నాయకులతో వైఎస్ఆర్సీపీ నాయకులందరితో మేము అందరితో కలుపుకొని పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు సహకరిస్తామనేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరకు నా నమస్కారం. మా ప్రియత నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మండల రెండవ వైఎస్ఆర్సీపీగా ఎన్నుకోబడిన చొక్కాకుల గోవింద్ గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదం శుభాకాంక్షలు. అలాగే అన్నంరెడ్డి అదీపరాజు రాజు గారు సభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు గారి సూచనతో, అలాగే మన పార్టీ కార్యకర్తలు ఎంపీటీసీలు మన మండలంలో ఉన్న కార్యకర్తలందరితో ప్రతి ఒక్కరి సలహాలు అందరితో పాటు మాట్లాడి మన మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడానికి మేమందరం కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.